గురించి నేను ఆలోచించుకుని తీసుకున్న నిర్ణయం కాదా? నీ గురించి, నీ కోసం తీసుకున్న నిర్ణయం. అది ముందు ముందు నీకే అర్థమవుతుంది. డెకరేషన్ ఇదంతా చూసి ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతారో. ఏమండి, త్వరగా వచ్చేయండి. మమ్మీ, రూమ్ భలే డెకరేట్ చేసావు, ఎందుకు మమ్మీ? ఏం లేదు ఖుషి, డాడీకి హెల్త్ రికవర్ అయింది కదా, మనందరం హ్యాపీ, అందుకే ఇది డాడీ కోసం. అవును మమ్మీ, సూపర్ ఐడియా. డాడీ కూడా ఇవన్నీ చూసి చాలా హ్యాపీ అవుతా. అవును ఖుషి, నువ్వు భోంచేసావా? నా నంబర్ పెట్టింది. నిద్ర వస్తుందా? లేదు మమ్మీ, తాతయ్య నాకు మంచి మంచి కథలు చెప్తా అన్నారు. నేను తాతయ్య దగ్గర పడుకుంటాను, అది చెప్తామని వచ్చాను. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్ ఖుషి. ఎంత బాగుందో ఈ ఫోటో, మనం ఇద్దరం ఎంత బాగున్నాం. ఈ ఫోటోలోంచి మిమ్మల్ని తీస్తే ఎలా, నన్ను తీసేయాలి. మనిద్దరం ఎప్పటికీ ఇలాగే ఒక్కటిగా ఉండాలి, ఇది ఫిక్స్ కదండి. దేవుడు కూడా ఈ ఫోటోలో లాగానే మనల్ని విడదీయలేడు. పాపం
పాపం వేద ఇంకా పడుకున్నట్లేదు, నా కోసం ఎదురు చూస్తున్నట్టుంది. మనిద్దరిని ఒకటి చేసి బంధించేస్తే ఎంత బాగుంటుందో కదా వేద. నేను డిసప్పాయింట్ చేస్తున్నాను, ఐఎమ్ రియల్లీ సారీ. కానీ నాకు వేరే ఆప్షన్ లేదు వేద. భార్య భర్త ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాగే కలిసే ఉండాలి. అసలు నాకు తెలియక అడుగుతాను, పెళ్లిలో కొంగుముడి బ్రహ్మముడి అని పెద్ద పెద్ద మంత్రాలు చదివి భార్యాభర్తల కొంగులు ముడేస్తారు కదా, పెళ్లి తంతు అయిపోగానే ఆ ముడి ఎందుకు విప్పేయడం? దాన్ని అలాగే ఉంచాలి.